మోదీ ప్రభుత్వం 9 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఏపీలో ఏర్పాటు చేసిన సంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న బహిరంగ సభకు ముఖ్య అతిథిగా వస్తున్న అమిత్ షా సభను జయప్రదం చేయాలని సీఎం రమేష్ పిలుపునిచ్చారు. బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర ఆధ్వర్యంలో జరిగిన పత్రికా సమావేశంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన విశాఖ నగరం రైల్వే గ్రౌండ్స్ లో సాయంత్రం 5 గంటలకు మోడీ 9 ఏళ్ల పాలన విజయోత్సవాల కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. త్వరలోనే బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తుందని అమిత్ షా అందరి నేతలతో భేటీ అవుతున్నారని సీఎం రమేష్ అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ అమిత్ షా పర్యటన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, ఈ సభకు 50,000కు పైగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరవుతారని ఆయన తెలిపారు. అనంతరం పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, సెయిల్ స్వతంత్ర డైరెక్టర్ కాశీ విశ్వనాథ్ రాజు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు. అసలు రోడ్లలో అయితే ఈరోజు ప్రపంచంలో ఎక్కువ కిలోమీటర్ల రోడ్లు ఉండేది అమెరికాలో అయితే దానికి ఒక 30-40 వేల కిలోమీటర్లు తక్కువలో ఈరోజు భారతదేశం ఉంది. భారతదేశంలో దాదాపు రోజుకు 100 కిలోమీటర్లు రోడ్స్ చేయడం జరుగుతుంది. రోడ్సే కాదు, ఎయిర్పోర్ట్స్ కాదు, పోర్ట్స్ కాదు, రైల్వేస్లో కానీ ప్రతి సెక్టార్లో కూడా డెవలప్మెంటు. అలాగే భారతదేశం మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే కూడా చాలా రంగాలలో చాలా ర్యాంక్స్లలో కూడా ముందుకు రావడం, అలాగే రాష్ట్రాలను బలోపేతం చేయడం, ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాలని భారతీయ జనతా పార్టీ ఒక 4 రోజుల ప్రోగ్రాం యావత్ భారతదేశం అంతా కూడా చేస్తున్నారు. దానిలో భాగంగా రేపు 10వ తారీఖున తిరుపతిలో మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నడ్డా గారి ఆధ్వర్యంలో అక్కడ మీటింగు, 11వ వైజాగ్లో మీటింగు చేయడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా విరివిగా పాల్గొని ఈ సభ జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ, ఏవైతే భారతదేశంలో ఈ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయో ఈ 9 సంవత్సరాల కాలంలో రేపు అమిత్ షా గారు వివరంగా మీడియాకు కానీ ఇట్లా పబ్లిక్ కానీ తెలియజేయడం జరుగుతుంది. రేపు జరగబోయే మీటింగ్కు మాకు మీడియా సహకారం కూడా కావాలి. జరిగేటన్నీ కూడా మీరు డైరెక్ట్గా లైవ్ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా పార్టీకి, అలాగే ఏదైతే విష్ణు కుమార్ రాజు గారిని, మాధవ్ గారిని, కాశీ గారి వీళ్ళంతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ప్రోగ్రాం ఏదైతే ఉందో విశాఖపట్నానికి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా పార్టీ తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతుంది. బహిరంగ సభలో సుమారు పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాలు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ సంబంధించిన వరకే మొబిలైజేషన్ ఉంటుంది. ఆ విధంగా కార్యకర్తలతో ఎవరైతే బూత్ స్థాయిలో మేము కమిటీలు వేసాం వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఆ విధంగా ఒక 50,000 మందితో ఈ కార్యక్రమం చేయాలని చెప్పి అనుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఈ కార్యక్రమం మన రైల్వే గ్రౌండ్స్లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అమిత్ షా గారు సుమారు 5 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. 6 గంటలకు ఆయన ఆ కార్యక్రమానికి విచ్చేస్తారు. 6 నుంచి 7-7:30 వరకు ఆ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న పోర్టు యొక్క సాగర్మాల ఆడిటోరియంలో ఈ యొక్క పార్లమెంట్ సంబంధించిన భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్ర ప్రముఖులు, ముఖ్యమైన కార్యకర్తల యొక్క సమావేశం జరుగుతుంది. ఆ కార్యక్రమం 9 గంటల వరకు ఉంటుంది. 9 గంటలకి ఆయన ఇక్కడి నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం చేస్తారు. ఆ విధంగా 2 కార్యక్రమాలు అమిత్ షా గారి నేతృత్వంలో జరుగుతున్నాయి. ఆ విధంగా 2 కార్యక్రమాలకి పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడం జరుగుతుంది. 2వ కార్యక్రమానికి కేవలం ఫోటోగ్రాఫర్స్ వరకు వస్తే సరిపోతుంది. అది పార్టీ ఇంటర్నల్ మీటింగ్. ఆ విధంగా అమిత్ షా గారు ఈ 2 కార్యక్రమాలు పాల్గొని రాత్రి ఇక్కడి నుంచి ఆయన బయలుదేరి ఢిల్లీ వెళ్ళిపోతున్నారు. సో ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి, అలాగే 9 సంవత్సరాల యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క విజయాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున కేంద్రం చేసిన సహకారాన్ని తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం ఉంటుంది. ఆ విధంగా ఈ కార్యక్రమానికి మరింతగా మీరు పబ్లిసిటీ ఇచ్చి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొవాలని, స్వచ్ఛందంగా రావాలని చెప్పి ఈ రాష్ట్రానికి, ఈ నగరానికి పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు చేసిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటికి ధన్యవాదాలు తెలియజేసుకునే అవకాశం కూడా అని చెప్పి మీ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. డిఫిషిట్ గ్రాంట్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేయడం జరిగింది. పోలవరం కూడా మనం చూసాం వార్తల్లో, అది కూడా 2-3 రోజులు వచ్చేట్టున్నాయి. పెండింగ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పార్టీ కానీ ప్రభుత్వం కానీ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఏదైనా టెక్నికల్ రీజన్స్ కానీ లేకుంటే అదర్ రీజన్స్తో కానీ ఉంటే కూడా అవన్నీ కూడా అధిగమించుకొని చేసేదానికి మేము కృషి చేస్తున్నాం. గవర్నమెంట్ కూడా